జై భవాని. ఈరోజు బాలతిపూర సుందరి అవతారం అమ్మది రెండో రోజు. ఈరోజు మీకు తోసినట్టుగా చేసుకోండి, నైవేద్యాలు మీ ఇష్టమే. ఏంటంటే మెయిన్ పువ్వులు, మీరు ఎలా అయినా సరే పువ్వులు మట్టుకు రెడ్డ పువ్వులు తీసుకురండి. కుదరకపోతే తప్పదు, ఇంకా మరి లేనప్పుడు ఏం చేస్తాం, ఉన్న దాంట్లోనే అమ్మ కూడా తృప్తి పడుతుంది. చక్కగా దీపదీపాలు ఇవ్వండి, మనస్ఫూర్తిగా ప్రశాంతంగా అమ్మని కొలవండి. అమ్మ చూపు మీ మీద పడుతుంది, మన మీద పడుతుంది, అందరి మీదను చూడండి. ఇగోండి బాలతీపుర సుందరి చూడండి, ఆ ముక్కకు నచ్చు చూసారా ఎంత బాగుందో. పాపడి బిందు చూడండి, మెడలో హారం చూడండి ఎంత బాగుందో. అమ్మ ఎలా చూస్తుందో చూడండి, మనకు కావాల్సి నేనున్నాను మీకేం పర్వాలేదు అన్నట్టు చూస్తుంది అనిపిస్తుంది కదా. అమ్మ డ్రెస్ చూసారు ఎంత బాగుందో, పరికిణి వేసుకుంది లంగా పరికిణి ఎంత బాగుందో చూడండి. కాళ్ళకు పట్టీలు చూసారా ఎంత బాగున్నాయో, పట్టీలు కదా బంగారపు కట్టీలు పట్టీలు వేసుకుందమ్మ. నడువులో వడ్డానం చూడండి ఎంత బాగుందో, పారుజాత పువ్వుల్లో మెరిసిపోతుంది తల్లి, చాలా అందంగా ఉంది కదా. అమ్మకి అలంకరణ అంటే ఎంత ఇష్టమో, పువ్వులు నిండుగా పెట్టండి అమ్మకి తెచ్చి, అమ్మకు కావాల్సింది పువ్వులే మంచిగానో తెచ్చి పెట్టండి, దీపాలు వెలిగించండి, ఈ రెండు చేయండి, మిగతాది బెల్లముక్క పెట్టండి చాలు అమ్మకి. మీ ఇష్టం, ఓపుకుంటే చాలా చేసుకుని పెట్టండి అమ్మ వద్దందు, లేదు అనేటప్పుడు లేదు అని మీరు మనసు బాధపడకండి, బాధపడితే అమ్మ బాధపడుతుంది కదా, మనం బాధపడితే మన అమ్మ బాధపడదా మరి. కాబట్టి మీరు మటుకు బాధపడకుండా మీ సంతోషంగా మీరు ఏది పెడితే అది, ఏమీ లేదంటే కొంచెం శనగలు నానబెట్టి పెట్టండి. సాయంత్రం వీలున్నట్టుగైతే అమ్మకి చాలా ఇష్టం కాబట్టి ఉదయం కుదరదు కదా అందరికీ, కాబట్టి సాయంత్రం పిల్లలు కూడా మంచిగా చక్కగా వాళ్ళకి లంగా జాకెట్ వేసి కాళ్ళకు పసుపు రాయండి, కాళ్ళకు పసుపు రాసి బొట్టు పెట్టి మీకు తోచింది తాంబూలం ఇవ్వండి అమ్మకి, అమ్మ పేరుని ఇచ్చి పంపించండి, ఎంత ఆనందపడుతుందో అమ్మ చూడండి ఎలా చూస్తుందో, మన కాసి నాకేం పెడతారు మీరు సాయంత్రం అని చెప్పి చూస్తుంది అన్నమాట. పిల్లలందరికీ పిలిస్తే అందులోనే అమ్మవారు ఉంటుందన్నమాట. అమ్మకి మనస్ఫూర్తిగా శతకోటి నమస్కారాలు పెట్టుకుందాం మనందరం కూడాను. జై భవానీ.